ఒంగోలు క్రిస్టియన్ మ్యూజిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పవిత్రన్ ఆధ్వర్యంలో నెల్లూరు బస్టాండ్లో స్కూల్ ఆఫ్ మ్యూజిక్ సమ్మర్ క్యాంప్ను పాస్టర్ ఫిలిప్స్ కులదీప్ ప్రారంభించి పవిత్రన్ను అభినందించారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు ఇతర వ్యాపకాలతో కాలక్షేపం చేయకుండా సంగీతం నేర్చుకోవడం మంచిదన్నారు. సమ్మర్ క్యాంప్లో గిటార్, కీబోర్డ్, ప్యాడ్, డ్రమ్స్ తదితర సంగీత వాయిద్యాలపై శిక్షణ ఉంటుందని పవిత్రన్ తెలిపారు. పాస్టర్ అషీర్ పాల్, దుర్గా ప్రసాద్, మహేష్, నాని, బుజ్జి, సుధీర్ పాల్గొన్నారు. సమ్మర్ క్యాంప్లో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కీబోర్డ్, ప్యాడ్, తబలా, ఫ్లూట్, గిటార్, వోకల్ నేర్పిస్తాము. అలానే ఈ సమ్మర్ క్యాంప్లో డ్రాయింగ్ ఒకటి, డ్యాన్స్, వోకల్, తర్వాత క్రాఫ్ట్కి సంబంధించినవి నేర్పటం జరుగుతుంది. ఇది ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఉదయకాలాన 7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ జరుపబడతాయి. అలానే ఈ క్రాఫ్ట్, డ్యాన్స్, అలానే డ్రాయింగ్ ఉదయకాలాన 10 గంటల నుంచి ప్రారంభించడం జరుగుతుంది. ఈ సమ్మర్ క్యాంపు నెల్లూరు బస్టాండ్లోని ప్రసాద్ హాస్పిటల్ పక్కన ప్రారంభించడం జరిగింది. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. మహారాజు దాదాపు 1000 ఇన్స్ట్రుమెంట్స్ కనిపెట్టాడంట. చూస్తే కొన్ని 100 ఇన్స్ట్రుమెంట్స్, లక్షల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటే ఈ దేవుని జ్ఞాపకం చేసుకుంటాం కదా, ఆయన ఉన్నాడు కాబట్టి ఉందా ఉంటారు ఒకరు. ఈరోజు మనం ఉన్నామంటే అది సమాజం, మాకు తెలుసు చాలా ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి చిన్న వయసులోనే మీరు ఆ ఇన్స్ట్రుమెంట్స్ కానీ మంచి నేర్పించబోతున్న బిడ్డలందరికీ మంచి జ్ఞానం. బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాల మందు ఆయనను స్ఫుటించుడి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్ఫుటించుడి, ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్ఫుటించుడి, పూరధ్వనితో ఆయన స్ఫుటించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్ఫుటించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లల గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి. ఓసీఎంఏ ఒంగోల్ క్రిస్టియన్ మ్యూజిషియన్స్ అసోసియేషన్ తరపు నుంచి సమ్మర్ క్యాంప్ ప్రారంభించడం జరిగింది ఈరోజు.